సో మీ అందరికి డౌట్ వచ్చి ఉంటుంది, ఇక్కడ ఒక చైర్ ఖాళీగా ఉంది. నేను యాక్చువల్లీ ఈసారి మహేష్ బాబు గారా ఆగు కాదు, బేసిక్ గా సార్ రాఘవేందర్ రావు సార్ నాకు చెప్పారు ఒక స్పెషల్ పర్సన్ ని మీకు ఇంటర్వ్యూకి పంపిస్తాను అని. సో మరి ఆయన లేకుండా మనం ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బాగోదు కాబట్టి ఫస్ట్ మనం ఆ స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దాము. లెట్స్ వెల్కమ్ ద స్పెషల్ గెస్ట్ టు ద ఇంటర్వ్యూ. అడవి స్టైల్ లో అడవి స్టైల్ స్పెషల్ గెస్ట్ స్పెషల్ పర్సన్ అంటే మరి మా ఎక్స్పెక్టేషన్ అక్కడ ఉన్నాయి. లేదు లేదు, నేను హోస్ట్, నేను హ్యాపీ అని. సుధీర్ గారు ఇట్ సెల్ఫ్ ఇస్ స్పెషల్. ఏంటి మీ హీరో అనా ఈ సపోర్ట్ అంతా? అలా అసలు హీరో ఏం కాదండి, మేము క్యారెక్టర్ యాక్చువల్లీ. అవును, ఇప్పుడు మీరు క్యారెక్టర్ సినిమాలో కానీ మీకు హీరోయిన్ తను కదా, వెన్నెల కిషోర్ హీరోయిన్. లాజిక్ అర్థం కావట్లేదు సార్ నాకు. నేను క్యారెక్టర్స్ ప్లే చేశాను. అవును, ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా దీపికానే మిమ్మల్ని పేరుగా ఎందుకు సెలెక్ట్ చేశారు మీకు? విష్ణుతో చేసి చేసి ప్రోగ్రామ్స్ బోర్ కొట్టింది నేను. అసలు ఎలాగానే నా క్యారెక్టర్ అన్నారు, తర్వాత తెలిసింది నాతో పాటు ఒక పేరు ఉంటారని చెప్పని, అది దీపికా చేస్తుందని చెప్పని తర్వాత తెలిసింది. ఓకే, వెరీ కంఫర్టబుల్, లైక్ ఒక హోమ్ ఫీల్ ఇస్తుంది అనమాట సుధీర్ గారితో. ఇప్పుడు ఇంతమంది అమ్మాయిల మధ్యలో రాఘవేంద్రరావు గారిని మిమ్మల్ని పంపించడానికి కారణం ఏంటంటారు? స్పెషల్ గెస్ట్ స్పెషల్ పర్సన్ అని మరి స్పెషల్ గా బుక్ చేశారు మిమ్మల్ని. యాక్చువల్లీ ఏదో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కదా కదా.